లోన్లపై చక్రవడ్డీ మాఫీకి గైడ్ లైన్స్ జారీ మారటోరియం సమయంలో కిస్తీలపై అనగా ఈఎంఐలపై వేసిన చక్రవడ్డీని మాఫీ చేస్తామంటూ మోడీ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాదారులకు స్పీడ్ న్యూస్ చెప్పింది రెండు కోట్ల రూపాయల వరకు బ్యాంకుల నుండి ఇతర లెండర్ల నుండి లోన్లు తీసుకున్న వారిపై ఇది వరకు వేసిన చక్రవడ్డీని మాఫీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది అంటే వడ్డీపై వేసిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో వేస్తామని వెల్లడించింది హౌజింగ్ ఎడ్యుకేషన్ ఎంఎస్ఎంఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ కన్జప్షన్ లోన్లతో పాటు క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది చక్రవడ్డీ మాఫీ కోసం బ్యాంకులకు లెండర్లకు గైడ్లైన్స్ కూడా జారీ అయ్యాయి ఇలాంటి ఆపద సమయంలో వడ్డీపై వడ్డీ రద్దు చేశాం వడ్డీని మాఫీ చేసి ఆ భారాన్ని ప్రభుత్వం భరయిస్తుంది ఇందుకోసం కేంద్రం పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలి ఎడ్యుకేషన్ హౌసింగ్ క్రెడిట్ కార్డు బకాయిలు వంటి లోన్లు తీసుకున్న వారికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ను రద్దు చేస్తాం అని ఇటీవల సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది మారటోరియం ఎంచుకొని మారటోరియం ఎంచుకొని వారికి కూడా వడ్డీని తిరిగి చెల్లిస్తామని పేర్కొంది ఇందుకోసం ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్ల వరకు ఖర్చు చేస్తామని ప్రకటించింది బ్యాంకులు వడ్డీ మాఫీ భారాన్ని తట్టుకునే పరిస్థితులలో లేవు కాబట్టి తామే ఇస్తామని తెలిపింది ఎక్స్పర్టుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది నెక్స్ట్ రుణాలపై చక్ర వడ్డీ మాఫీ సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రకటించిన కేంద్రం పండగ సీజన్లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం రాత్రి ప్రకటించింది రెండు కోట్ల రూపాయల లోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది గృహ విద్య ఆటో వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిలు సూక్ష్మ చిన్న మధ్య శ్రేణి సంస్థల రుణాలకు గాను మార్చి ఒకటవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది కోవిడ్ నైన్టీన్ సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితో పాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది ఈ పథకం అమల్లో కేంద్రంపై ఆరు వేల ఐదు వందల కోట్ల మేర భారం పడనుంది రెండు కోట్ల రూపాయల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని సామాన్యుడి దీపావళి కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల పద్నాలుగవ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రెండు కోట్ల రూపాయల లోపు బకాయిలు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు ఎన్పిఏగా ప్రకటించి ఉండకూడదు ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి ఇరవై ఏడవ తేదీన ఆర్బిఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది మారటోరియం అవకాశాన్ని వినియోగించుకొని ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుండి రియంబర్స్మెంట్ పొందవచ్చు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన ఆరు నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ రెండవ తేదీన జరగనున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్